నాన్నకు ప్రేమతో సినిమాలో ముందుగా అనుకున్న విలన్ ఎవరో తెలిస్తే నిజంగా షాక్ అవుతారు. మరి ఆ విలన్ ఎవరో డీటెయిల్ గా తెలుసుకుందాం. ముందుగా మీరు నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి, దాని పక్కనే ఉన్న బెల్ బటన్ ను కూడా క్లిక్ చేయండి. ఎందుకంటే నేను పెట్టే అన్ని వీడియోస్ మీరు కూడా చూడవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ సుకుమార్ కలయికలో వచ్చిన నాన్నకు ప్రేమతో సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని అందుకుంది. ముందుగా ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో జగపతి బాబుని అనుకోలేదు. నాన్నకు ప్రేమతో సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తండ్రి పాత్రలో రాజేంద్ర ప్రసాద్ నటించారు. ప్రతి నాయకుడుగా జగపతి బాబు నటించారు. ఈ సినిమాలో హీరో ఎన్టీఆర్ తండ్రి రాజేంద్ర ప్రసాద్ ను కృష్ణమూర్తి అంటే జగపతి బాబు మోసం చేస్తాడు. తన్ను మోసం చేసిన కృష్ణమూర్తిపై పగ తీర్చుకోవాలని సుబ్రహ్మణ్యం తన కొడుకులకు కోరతాడు. దీంతో సుబ్రహ్మణ్యం చిన్న కొడుకు అభిరామ్ జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగి కృష్ణమూర్తి జగపతి బాబుపై పగ సాధించి అతన్ని రోడ్డుపై తీసుకొస్తాడు. ముందుగా ఈ సినిమాలో జగపతి బాబు పాత్ర కోసం తమిళ నటుడు అరవింద స్వామిని అనుకున్నారు. కాని అప్పటికే ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో ఈ సినిమా చేయలేకపోయాడంట. అందుకే ఆయన ప్లేస్ లో అప్పటికే తెలుగులో స్టైలిష్ విలన్ గా దూసుకెళ్తున్న జగపతి బాబును ఈ సినిమాలో తీసుకున్నారు. ఈ చిత్రంలో జగపతి బాబు తనదైన నటనతో అట్రాక్ట్ చేసి నటుడిగా మరో మెట్టు పైకి ఎక్కారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. మరిన్ని ఎక్స్క్లూజివ్ అండ్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం లైక్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా షేర్ చేయండి.